हाय फ्रेंड्स वेलकम टू शिवा फार्मासिस्ट चैनल मन बेनेड्रिल अने काफ सिरप डिस्कशन चेद्दाम फ्रेंड्स बेनेड्रिल अने काफ सिरप पिक्चर लो चूपिस्तुन्न विधंगा उंटुंदंडी सो दीनि मीरु चाला वरकु चूसे उंटारु कोन्नि संवत्सराल नुंचि दग्गु तग्गिंचुकोवडं कोसम ई सिरप नि चाला मंदि वाडुतुन्नारु अलागे चाला मंदि डाक्टर्लु कूडा ई योक्क बेनेड्रिल सिरप नि प्रिस्क्रैब् चेस्तू उंटारंडि ओके बेनेड्रिल अनेदि ओक जान्सन अंड जान्सन कंपनी चेंदिन ఒక ఫేమస్ మంచి టాప్ బ్రాండ్ అండి ఓకేనా సో రైట్ మనం ఈ రోజు మరి ఈ బెనడ్రిల్ కాఫ్ సిరప్ లో ఎటువంటి రకమైన డ్రగ్ ఉంటుంది ఆ డ్రగ్ ఎలా పని చేస్తూ ఉంటుంది అలాగే ఈ సిరప్ ని చిన్న పిల్లలకు వేయొచ్చా పెద్దవాళ్ళకే వేయాలా చిన్న పిల్లలకు అసలు డోస్ ఎంత ఉంటుంది పెద్దవాళ్ళకి డోస్ ఎంత ఉంటుంది ఈ సిరప్ ని ఎన్ని సార్లు వేయాలి ఈ సిరప్ లో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా మనం పూర్తిగా ఈ టాపిక్ లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ రైట్ ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే పక్కన సబ్స్క్రైబ్ అన్నది చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అంటే ఎటువంటి డబ్బు అవసరం లేదు ఫ్రీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ థాంక్యూ ఫ్రెండ్స్ ఇక మనము టాపిక్ కి వెళ్ళిపోదామండి టాపిక్ కి వెళ్ళిపోతే ముఖ్యంగా ఈ బెనడ్రిల్ కాఫ్ సిరప్ తీసుకుంటే కనుక ఇది పూర్తిగా డ్రై కాఫ్ సంబంధించిన ఫార్ములా అన్నమాట ఓకేనండి బెనడ్రిల్ చూడండి మీరు బెనడ్రిల్ డ్రై కాఫ్ అని ఉంటుంది బెనడ్రిల్ డ్రై కాఫ్ ఫార్ములా ఉంటుంది అంటే పూర్తిగా ఇది డ్రై కాఫ్ సంబంధించిన ఫార్ములా అని అర్థం ఓకేనా డ్రై కాఫ్ ని ఇది తగ్గిస్తుంది అని అర్థం ఓకేనా అండి సో మరి దీంట్లో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా దీంట్లో డెక్స్ట్రోమిథోర్ఫన్ అనే డ్రగ్ ఉంటుందండి డెక్స్ట్రోమిథోర్ఫన్ అనే డ్రగ్ 5 ml కి 15 mg ఉంటుందండి 5 ml కి 15 mg ఉంటుంది పూర్తిగా 100 ml సిరప్ అండి దీంట్లో మనకు 500 ml కి 15 mg డ్రగ్ అనేది ఉంటుంది ఓకేనా సో ముఖ్యంగా ఇది డ్రై కాఫ్ తగ్గిస్తుందండి డ్రై కాఫ్ తగ్గించే సిరప్ ఇది మరి డ్రై కాఫ్ అంటే ఏంటి కాఫ్ అంటే ఏంటి అసలు ఏంటి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం ఓకేనా కాఫ్ ఎందుకు వస్తుంది డ్రై కాఫ్ ఏంది కాఫ్ రెండు రకాలు ఉన్నాయి ఇవన్నీ డిస్కషన్ చేస్తే కనుక అప్పుడు మనకు ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా అండి రైట్ ఫస్ట్ అసలు కాఫ్ అంటే ఏంటి సాధారణంగా ఏంటి మనం ఏమైనా గాలి పీల్చుకున్నప్పుడు గాలిని మనం ముక్కులో నుంచి వెళ్ళి ఇక్కడ ట్రాకియా ద్వారా లంగ్స్ లోకి వెళ్తుందండి సో ఒకవేళ దుమ్ము కానీ ధూళి కానీ లోపలికి వెళ్ళింది అనుకోండి లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే ఫారెన్ పార్టికల్స్ వెళ్ళాయి ఏదో పొల్యూటెంట్స్ వెళ్ళాయి ఓకేనా అండి అంటే దుమ్ము ధూళి వెళ్ళింది లోపలికి అని చెప్పేసి లంగ్స్ వెంటనే బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తాయి బ్రెయిన్ వెంటనే అలాంటప్పుడు ఆ ఫారెన్ పార్టికల్స్ ఉండదు కదా దుమ్ము దిల్లాపడి ఉండదు కదా దాన్ని బయటకు పంపించారు కదా దానికోసం ఒక చర్యని ఇది దగ్గు అనే చర్య ద్వారా దాన్ని బయటకు పంపించామని చెప్పేసి బ్రెయిన్ అనేది లంగ్స్ కు సిగ్నల్ ఇస్తుంది అనమాట ఓకే ఇదంతా కూడా ఫ్రాక్షన్ సెకండ్ లో జరుగుతూ ఉంటుంది దుమ్ము లోపలికి వెళ్ళడము లంగ్స్ లోకి వెళ్ళడము లంగ్స్ వెంటనే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము బ్రెయిన్ వెంటనే లంగ్స్ మళ్ళీ తిరిగి దగ్గు చేయమని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఓకే అట్లా మనకు దగ్గు వచ్చినప్పుడు అది ఒక దుమ్ము పార్టికల్స్ ఉంటే లోపల ఫారెన్ పార్టికల్స్ ఉంటే మనం బయటికి దగ్గడం ద్వారా వెళ్తూ ఉంటాయి ఓకేనా సో అయితే దగ్గులు మనకు రెండు రకాలు ఉందండి డ్రై కాఫ్ వెట్ కాఫ్ డ్రై కాఫ్ అంటే కాలు దగ్గే వస్తుంది తగ్గినప్పుడు వెట్ కాఫ్ అంటే తెమడ వస్తూ ఉంటుంది ఓకేనా కొన్నిసార్లు శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు కఫం ఎక్కువైనప్పుడు లంగ్స్ లో పట్టేస్తుంది మొత్తం లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ లో పట్టేస్తుంది మనం జలమైనప్పుడు ఉంటుంది కదా తెమడ కఫం అంతా అది లంగ్స్ లో పట్టేస్తుంది అనమాట సో అలా పట్టేసినప్పుడు వెంటనే ఆ లంగ్స్ క్లియర్ చేయడం కోసము దగ్గు అనే చర్య ద్వారా దగ్గు అనే చర్య ద్వారా లంగ్స్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటాయి మీరు ఇప్పుడు గమనించండి తగ్గినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి మొత్తం నోట్లోకి గొంతులోకి వస్తుంది కఫం అంతా తెమడ ఆ గొంతు ద్వారా మనం బయటకు చూసినప్పుడే మనకు రిలీఫ్ అవుతుంది ఓకేనా అట్లా దగ్గినప్పుడు తెమడ గిన వస్తే దాన్ని కఫం వస్తే దాన్ని వెట్ కఫ్ అని దగ్గినప్పుడు ఏమి రాకుండా ఓన్లీ దగ్గి వస్తే దాన్ని డ్రై కఫ్ అని అంటూ ఉంటారు ఓకేనా అండి సో రైట్ ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే మరి డ్రై కఫ్ ఎందుకు వస్తుంది ఓకే డ్రై కఫ్ ఎందుకు వస్తుంది డిస్కషన్ చేద్దాం సో సాధారణంగా జలుబు వస్తుంది జలుబు తగ్గిన తర్వాత కొంచెం తర్వాత ఇట్లాంటి దగ్గు వస్తుంటుంది డ్రై కఫ్ వస్తుంటుంది అలాగే కొన్నిసార్లు ఫీవర్ వచ్చినప్పుడు కూడా జ్వరం వచ్చినప్పుడు కూడా ఫ్లూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా దగ్గు వస్తుంటుంది డ్రై కఫ్ వస్తుంటుంది అలాగే కొన్నిసార్లు ఈ ఆస్తమా డిసీజ్ ఉన్నప్పుడు కూడా ఆస్తమా లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా డ్రై కఫ్ వస్తుంటుంది అలాగే సీఓపిడి క్రానిక్ అబ్జెక్షన్ ఆఫ్ పల్మనరీ డిసీజ్ అని ఒక సీఓపిడి లంగ్స్ కు వచ్చే డిసీజ్ అండి దానివల్ల కూడా దగ్గు వస్తుంటుంది అలాగే కొంతమంది స్వీట్లు కూల్ డ్రింక్స్ తగినప్పుడు కూడా డ్రై కఫ్ వస్తుంటుంది ఓకేనా సో ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి డ్రై కఫ్ అనేది వస్తూ ఉంటుంది మరి ఇలాంటి డ్రై కఫ్ వచ్చినప్పుడు మనము మార్కెట్ కి వెళ్తాము మార్కెట్ కి వెళ్ళి షాప్ మెడికల్ షాప్ కి వెళ్ళి సిరప్ తెచ్చుకుంటాం ఓకేనండి ఈ యొక్క బెనడ్రిల్ డ్రై కాఫ్ సిరప్ తెచ్చుకుంటాం లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు కూడా చాలా మంది బెనడ్రిల్ వాడని చెప్తూ ఉంటారు ఓకే డాక్టర్లు కూడా కొంతమంది బెనడ్రిల్ యొక్క ఈ సిరప్ ని ప్రిఫర్ చేస్తుంటారు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు మనం ముందే చెప్పుకున్నాం ఈ యొక్క బెనడ్రిల్ సిరప్ లో చూసుకుంటే కనుక బెనడ్రిల్ డ్రై కాఫ్ ఫార్మ్ లో చూసుకుంటే కనుక డెక్స్ట్రోమిథోర్ఫన్ అనే డ్రగ్ ఉంటుంది ఇది మనకు 5 ml కి 15 mg డ్రగ్ ఉంటుందండి ఓకేనా సో మరి ఇది ఎలా పనిచేస్తుందని చూసుకుంటే కనుక మనం ముఖ్యంగా ఎప్పుడైతే సిరప్ తాగుతామో సిరప్ తాగానే సిరప్ లోపలికి వెళ్ళి స్టమక్ లోకి వెళ్ళి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళి డ్రగ్ అనే రక్తం నుంచి వెళ్ళి బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ లో ఏదైతే దగ్గు చర్యమని దగ్గు చేయమని ఓకేనా దగ్గు దగ్గు ప్రేరేపించే ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ ని స్టాప్ చేస్తుంది ఓకే మనం ముందే చెప్పుకున్నాం దగ్గు సిగ్నల్స్ అనేవి మనకు బ్రెయిన్ నుంచి వస్తాయండి బ్రెయిన్ సిగ్నల్స్ రావడం వల్లనే
లంగ్స్ ఇట్లా దగ్గు అనే చర్యని ప్రేరేపిస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఆ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ ని స్టాప్ చేస్తుంది అనమాట ఈ యొక్క డ్రగ్ అనేది డైరెక్ట్. ఓకేనా? సో ఇట్లా దగ్గు తగ్గడం మంచిదే, కానీ దగ్గు తగ్గడం దగ్గు తగ్గుతూ ఉండడం వల్ల మనం నిద్రపోము, మనకి ఏ పని మీద ధ్యాస ఉండదు, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? దాన్ని తట్టుకోలేక మనం సిరప్ తాగుతూ ఉంటాం. ఓకే, అంటే పూర్తిగా ఈ యొక్క డ్రగ్ బెనడ్రిల్ ట్రైకాఫామ్లో ఉండే డ్రగ్ అనేది పూర్తిగా బ్రెయిన్ మీద పనిచేసి, ఓకేనా, బ్రెయిన్ మీద పనిచేసి ఆ దగ్గు సిగ్నల్స్ అనేవి రాకుండా స్టాప్ చేస్తుంది, బ్రెయిన్ పని స్టాప్ చేస్తుంటుంది. అందువల్ల మనకు దగ్గు అనేది రాదు, ఇంకా స్టాప్ అయిపోతుంది. సిరప్ తగినంతసేపు మనకు దగ్గు రాదు. ఓకేనా అండి? సో ఇట్లా మనకు ఈ యొక్క డెక్స్ట్రామిథాఫాన్ యొక్క మెకానిజం యాక్షన్ అండి. మరి డోస్ ఎలా ఉంటుందని చూసుకుంటే కనుక చాలా మంది చెప్తూ ఉంటారు ఇది యొక్క బెనడ్రిల్ చిన్నపిల్లలకు వాడదని చెప్తుంటారు. చిన్నపిల్లలకు మీన్స్ ఎవరికి అంటే 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు వాడకూడదండి, 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు వాడకూడదు. 2 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ యొక్క బెనడ్రిల్ సిరప్ ని వాడొచ్చు. ఓకేనా? బెనడ్రిల్ ట్రైకాఫామ్ అని 2 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళ పిల్లలకు, పెద్దల నుంచి పెద్దల వరకు అందరికి వాడొచ్చు. ఓకేనా? సో డోస్ విషయానికి వస్తే, మరి డోస్ ఎంత వేయాలనే విషయానికి వస్తే ఒకసారి నేను డిస్కషన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో 2 టు 6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకు డోస్ ఎంత వేయాలంటే మినిమం చూసుకుంటే కనుక 5 mg అండి. ఓకేనా? 5 mg ఫర్ ఎవ్రీ 6 అవర్స్, 5 mg ఫర్ ఎవ్రీ 6 అవర్స్ ఇవ్వాలండి. అంటే మరి ఎంఎల్ ఎంత పోయాలని డౌట్ వస్తుంది, ఎంఎల్ అంటే 3 ml అండి. ఓకేనా? ఈ 2 టు 6 ఇయర్స్ వాళ్ళకు 3 ml సిరప్ పోయాలి. 3 ml సిరప్ మనం ఇప్పుడు పోసామంటే మళ్ళీ 6 అవర్స్ తర్వాత మళ్ళీ 3 ml, మళ్ళీ 6 అవర్స్ తర్వాత మనకు 3 ml. ఓకేనా? అంటే 6 అవర్స్ వరకు సిరప్ అనేది చాలా బాగా పనిచేసిన అర్థం. ఓకేనా? 2 టు 6 ఇయర్స్ వాళ్ళకి 3 ml పోస్తే మళ్ళీ ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ 3 ml పోయాలి. ఓకేనా? మరి 6 టు 12 ఇయర్స్ వాళ్ళకు ఎంత డోస్ వేయాలి అంటే 8 mg అండి. 8 mg ఫర్ 8 అవర్స్. 8 mg అంటే మరి ఎంత ml వేయాలి అంటే శుద్ధం చేసుకున్నాం మనకు 5 ml అండి. 5 ml. ఓకేనా? 5 ml ఇప్పుడు వేసామంటే మళ్ళీ ఒక 8 అవర్స్ తర్వాత మళ్ళీ 5 ml, మళ్ళీ ఒక 8 అవర్స్ తర్వాత మనకు 5 ml. అట్లా వేసుకుంటూ పోవచ్చు. ఎవరికి? 6 టు 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 5 ml ఫర్ 8 అవర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా పై వాళ్ళు 12 ఇయర్స్ ఎబో ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటే కనుక 30 mg ఫర్ 8 అవర్స్. 30 mg ఫర్ 8 అవర్స్. 30 mg అంటే మరి ఎంత వేయాలి అంటే ఇక మనం చూసుకున్నాం 5 ml కి 15 mg చెప్పుకున్నాం కదా. 5 ml 15 mg అంటే 30 mg అంటే ఎంత వేయాలి? 10 ml వేయాలి. ఓకేనా? 10 ml మనం ఇప్పుడు వేసామంటే మళ్ళీ 8 అవర్స్ తర్వాత ఇంకో 10 ml, మళ్ళీ 8 అవర్స్ తర్వాత ఇంకో 10 ml. అట్లా మనం వేసుకుంటూ డోస్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా అండి? సో మరి దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, సో మనం ముందే చెప్పుకున్నాం ఏంటి అంటే జనరల్ గా దగ్గు ఏదైనా సరే, దగ్గు డ్రైకాఫ్ ఏదైనా సరే 2 టు 3 వీక్స్ ఉంటుందండి. 2 టు 3 వీక్స్ ఉంటుంది నార్మల్ గా. ఎక్కువ చూసుకుంటే 2 టు 3 వీక్స్ అంతకు మించి ఉండదు. ఓకేనా అండి? 2 టు 3 వీక్స్ షార్ట్ టర్మ్ కాఫ్ కోసం మాత్రమే ఇలాంటి సిరప్ వాడాలి మనం. ఓకేనా? బ్రెడ్ సిరప్ వాడాలి. 3 వీక్స్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇంకా వేరే డిసీజ్ వల్ల కాఫ్ రావచ్చు, వెంటనే డాక్టర్ని సంప్రదించి వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? జనరల్ గా వచ్చే దగ్గు అనుకున్నప్పుడు ఈ సిరప్ వాడచ్చు, 2 టు 3 వీక్స్ వరకు వాడాలి, అంతకు మించి వాడకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఈ సిరప్ వాడుతున్నప్పుడు కొద్ది మందిలో చిన్న చిన్న మామూలుగా డిజినెస్ రావడము, వామిటింగ్స్ రావడం, వికారము, ఓకేనా అండి, తలనొప్పి ఇట్లాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, అది కూడా కొంచెం గమనించుకోండి. ఓకేనా? రైట్. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ గా మరి బెనడ్రిల్ అనే ట్రైకాఫార్మా సిరప్ గురించి వెళ్ళి, దాంట్లో ఉండే డ్రగ్ అది పనిచేసే విధానము, డోస్ అండి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ బిడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు మెడికల్ క్లాసెస్ కావాలి, ఆన్లైన్ మెడికల్ క్లాసెస్ కావాలి, బిజినెస్ టిప్స్ కావాలనుకుంటే ఇంకా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి నాకు మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. రైట్. ఓన్లీ ఫర్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. ఓకేనా అండి? సో జస్ట్ ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.